సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 2021 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి సత్తా చాటిన క్రికెటర్లలో హర్షల్ పటేల్ ఒకడు. ఈ సీజన్లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అయినా ఆర్సీబీ జట్టు హర్షల్ పటేల్ను రిటైన్ చేసుకోలేదు. కేవలం కోహ్లీ, మ్యాక్స్వెల్, సిరాజులను మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకుంది. తనను రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలపై హర్షల్ స్పందించాడు. 2022 రిటెన్షన్లో తన పేరు ఉండదని తనకు ముందే తెలుసని అతడు వెల్లడించాడు. ఆర్సీబీ జట్టు డైరెక్టర్ మైక్ హెస్సెన్ తనకు కాల్ చేసి విషయం చెప్పారని, పర్స్ మేనేజ్మెంట్ కోసం తనను రిటైన్ చేసుకోవడం లేదని వివరించారని చెప్పాడు. అయితే 2022 వేలంలో తనను ఆర్సీబీ కొనుగోలు చేస్తుందన్న నమ్మకం ఉందని హర్షల్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021 తనకు చాలా స్పెషల్ అని, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచే తనను ఆర్సీబీ టీం ట్రేడ్ చేసుకోవడానికి చాలా హోంవర్క్ చేసిందన్నాడు. తన టాలెంట్ను గుర్తించి డెత్ ఓవర్ స్పెషలిస్టుగా మారుతానని ఆర్సీబీ భావించిందని, తనకు కూడా అదే విషయాన్ని టీం మేనేజ్మెంట్ వివరించిందన్నాడు. అయితే వచ్చే వేలంలో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని హర్షల్ అన్నాడు. ఏ టీం తనను తీసుకున్నా 100% ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానన్నాడు. అయితే ఐపీఎల్ 2021లో చెన్నైతో మ్యాచ్ సందర్భంగా తన బౌలింగ్లో ఒకే ఓవర్లో జడేజా 37 పరుగులు చేయడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని హర్షల్ చెప్పాడు. ఆ రోజు తాను చాలా పెద్ద తప్పు చేశానని, మొదటి 2 బంతులు వేసి అనవసర ఒత్తిడిలోకి లోనయ్యానని పేర్కొన్నాడు. ఆ ఒక్క ఓవర్ కారణంగా తాను చెడ్డ బౌలర్ని కాదని, అది ఓ అనుభవం అని వివరించాడు.